వెల్కమ్ టు యాక్టివ్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గాజువాకలో మృతురాలు వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా. పాఠశాలల పునః ప్రారంభం, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతుల నిర్వహణ. ప్రేమోన్మాద ఘటనపై నిరసనల వెల్లువ, స్పందించిన ప్రభుత్వం. ముగిసిన విజిలెన్స్ వారోత్సవాలు, హాజరైన ఉన్నతాధికారులు. జిల్లాలో శాంతించిన కరోనా, ఉపశమనం పొందిన ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. గాజువాక సుందరయ్య కాలనీలో నివాసముంటున్న కుటుంబ సభ్యులను కలుసుకుని ఓదార్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 10 లక్షల చెక్ను ప్రభుత్వం తరఫున అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, అతి త్వరలోనే ఛార్జ్షీట్ ఫైల్ చేసి హంతకుడికి శిక్ష పడేలా చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. కావాలంటే ఇస్తాం, అదే అలవాటు. అలాగే పెంచే నాకు మీ గవర్నమెంట్ నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి మేడం. 100 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి. మా బ్రదర్ వీళ్ళంతా అమ్మాయిని పెంచి పెద్ద చేసి ఇలాంటి వెదవలు బలి కూడా అనుకోకూడదు. ఏంటి హక్కు ఉందని వాడికి 18 ఏళ్ళు పెంచిన తల్లిలో మరణించినటువంటి వరలక్ష్మి ఘటన విన్నటువంటి ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా జరిగింది. వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించమని హోంమినిస్టర్ గారు, అదే విధంగా దిశ స్పెషల్ ఆఫీసర్స్ అయినటువంటి కృతికా శుక్లా గారిని, దీపికా పటేల్ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని, స్థానిక శాసనసభ్యులు ఆల్రెడీ నిన్న కూడా వచ్చి పరామర్శించున్నారు. అందరినీ వెళ్ళి వారి కుటుంబానికి ఓదార్పు ఇవ్వమని కూడా తెలియజేయడం జరిగింది. మరి ఎవరైతే మైనర్ బాలిక అయినటువంటి వరలక్ష్మిని అఖిల్ సాయి అనేటువంటి వ్యక్తి కావాలని ఒక ప్రణాళికాబద్ధంగా చాలా క్రూరంగా హత్య చేసినటువంటి విషయం ఈరోజు సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే చట్టాలు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఈరోజు మహిళల భద్రత ఎప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నటువంటి ఘటనలు చూస్తుంటే మన సమాజం ఎటు వెళ్తుంది, మహిళలకు ఎప్పుడు భద్రత లభిస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతూ ఉన్నటువంటి విషయం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. దిశ చట్టం వచ్చిన తర్వాత ఏవైతే కేసులు నమోదవుతున్నాయో వాటిని త్వరితగతిన 7 రోజుల్లో దర్యాప్తు చేసి అటువంటి సంఘటనలు దాదాపు 390 కేసుల్లో 7 రోజుల్లోనే దర్యాప్తు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 108 మందికి వాళ్లకు శిక్షలు కూడా ఖరారు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఈ వరలక్ష్మి లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరం బాధపడుతూ ఉన్నాం. కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి సమాజంలో ఉన్నటువంటి పౌరులుగా మన యొక్క బాధ్యత ఎంత అన్నది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే వాళ్ళని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురి చేస్తున్నారన్నప్పుడు వెంటనే వచ్చి తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి బాధ్యత పిల్లలకి ఉంది. కరోనా వైరస్ కారణంగా మార్చిలో మూతపడిన పాఠశాలలు దాదాపు 7 నెలల విరామం తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. 9వ తరగతుల విద్యార్థులను మాత్రమే పాఠశాలలకు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యాబోధన జరిగేలా పాఠశాలల యాజమాన్యాలు చర్యలు తీసుకున్నాయి. కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. 7.5 నెలల విరామం తర్వాత 9వ తరగతుల విద్యార్థులు బడిబాట పట్టారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలంతా ఒంటిపోటబడులు మాత్రమే నిర్వహిస్తారు. ఒక్కో తరగతిలో 16 మంది విద్యార్థులు ఉండేలా ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు తరగతి గదులను శానిటైజ్ చేయించారు. పాఠశాలలు 9 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు, అంటే ఈ నెలంతా ఒంటిపూట మాత్రమే పనిచేస్తాయి. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజు తప్పించి రోజు తరగతులు నిర్వహిస్తారు. 9:00 నుంచి 9:15 మధ్య ఉపాధ్యాయులు కోవిడ్పై సూచనలు చేశాక విద్యార్థులు చేతులకు శానిటైజర్ రాసుకుని తరగతి గదుల్లోకి ప్రవేశిస్తున్నారు.
ప్రతి 45 నిమిషములకు ఒక పీరియడ్ చెప్పున మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు జరుగుతాయి. తర్వాత చివరి 45 నిమిషాలు విద్యార్థులకు భోజన సమయం. విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు ధరించి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడంతో పాటు విధిగా భౌతిక దూరం పాటించాలి. 1 గంట 45 నిమిషముల తర్వాత విద్యార్థులను ఇంటికి పంపించేలా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత పాఠశాలలకు రాని విద్యార్థులకు ఉపాధ్యాయులు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషముల వరకు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేస్తారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి నవంబర్ 2 నుంచి పాఠశాలలు ఓపెన్ చేయడం అన్నటువంటిది చెప్పారు. కాబట్టి మేము ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు మేము కోవిడ్ నిబంధనలతోటి పిల్లలందరికీ కూడా కోవిడ్ ప్రతిజ్ఞ చేయించాము. అలాగే వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా మేము చెప్పాము. ఆల్రెడీ ఇప్పటికే మేము ఆన్లైన్ క్లాసుల్లోని మరియు వాళ్ళకి వీడియోలోని క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో దాంట్లో కూడా వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము చెప్పడం జరిగింది. ఈరోజు మేము పాఠశాలలోని పిల్లలందరికీ కూడా ఈ శానిటైజర్ ఒక్కొక్కరికి కూడా ఎలా చేయాలో చెప్తూ వాళ్ళకి పుస్తకాలు అన్నటువంటివి ఒకళ్ళొకళ్ళు చేంజ్ చేసుకోకూడదు అంటూ ఎలాంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ముఖ్యంగా మొట్టమొదట పాఠశాలలో ఉన్న సమయంలోనే టీచర్స్కి మాకు తెలియజేయవలసిందిగా మేము చెప్పడం జరిగింది. అలాగే మాకు ఇప్పుడు కోవిడ్-19 పిల్లలకు కూడా టెస్టులు చేయడానికి మాకు ఆరోగ్య శాఖ వారు ఇప్పుడు వచ్చి పిల్లలందరికీ కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మా అందరికీ కూడా నిన్న టెస్టులు చేయడం జరిగింది. కరోనా కారణంగా బోధనాపరంగా చాలా నష్టపోయినట్లు విద్యార్థులు వాపోతున్నారు. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లు తెరవడం సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే విద్యార్జన చేస్తామని తల్లిదండ్రుల ఆమోదం మేరకే తరగతులకు హాజరవుతున్నట్లు తెలిపారు. ముందు స్కూల్స్ పెట్టారు కానీ మళ్ళీ ఇలాగ కేసెస్ ఎక్కువ అవడం వల్ల మళ్ళీ క్లోజ్ చేస్తారు. మళ్ళీ 2 నవంబర్ నుండి పెట్టారు. పెట్టడం వల్ల మేము ఇప్పుడు క్లాసెస్కి వచ్చాము. కానీ ముందు మళ్ళీ మాకు ఆన్లైన్ క్లాసెస్ అవ్వడం వల్ల మళ్ళీ ఇప్పటికి వచ్చి మళ్ళీ మేము ఇక్కడ బాగా క్లాసెస్ చెప్పడం వల్ల మళ్ళీ మేము ప్రిపేర్ అవుతున్నాం బాగాని. అలాగే స్కూల్కి వచ్చిన తర్వాత అన్ని ప్రికాషన్స్ ఇస్తున్నారు. శానిటైజ్ చేసుకోమని, సోషల్ డిస్టెన్స్ పాటించమని, అలాగే ఇప్పుడు క్లాసెస్ కూడా చెప్తున్నారు. చెప్పడం వల్ల మాకు ఎంతో యూస్గా ఉంది. మాకు ఈరోజు స్కూల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మాకు సెప్టెంబర్ 21 నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యి అప్పుడు కేసెస్ ఎక్కువ అవ్వడం వల్ల స్కూల్ మళ్ళీ క్లోజ్ చేశారు. కానీ మేము అప్పుడప్పుడు రెగ్యులర్గా వచ్చి మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటున్నాం ఆ టీచర్స్ ద్వారా. నెక్స్ట్ యూట్యూబ్ క్లాసెస్ అని, ఆన్లైన్ క్లాసెస్ అని మాకు ఫోన్స్ ద్వారా పెడుతున్నారు, PDF క్లాసెస్ అని. దానివల్ల మాకు చాలా యూజ్ఫుల్గా ఉంది. అలాగే మా స్కూల్ అంతా శానిటైజ్ చేస్తున్నారు, ప్రతిరోజు శానిటైజ్ చేస్తున్నారు. బెంచ్కి ఒకళ్ళు మాత్రమే కూర్చోపెడుతున్నారు, దూరం దూరంగా కూర్చోపెడుతున్నారు. మాస్క్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా పెడుతూనే ఉంటున్నారు. స్కూల్ సరౌండింగ్స్ అంతా క్లీన్గా ఉంచుతున్నారు. అలాగే మా పేరెంట్స్ స్కూల్కి పంపించినట్టు యాక్సెప్ట్ చేస్తూ ఒక లెటర్ కూడా సైన్ పెట్టించారు. సో మేము అందరం స్కూల్కి వస్తున్నాం. మా ఆరోగ్యం బాగుండాలి, మాకు చదువు కావాలి కాబట్టి మేము అంటే ప్రికాషన్స్ తీసుకుంటూ మా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నాం. ప్రేమ, ఆప్యాయతలు చెడ్డవారిని సైతం మంచిగా మార్చేందుకే ఎక్కువగా దోహదపడతాయి. అయితే కొన్నిసార్లు ఆ ప్రేమే వ్యక్తించి ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్న సంఘటనలను కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. గాజువాకలో జరిగిన వరలక్ష్మి హత్యే అందుకు నిదర్శనం. దీనిపై మహిళా ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తీవ్రంగానే స్పందించింది. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు పూర్తిస్థాయి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. గాజువాక సుందరయ్య కాలనీలో చోటు చేసుకున్న యువతి హత్య ఘటన తీవ్ర సంచలనం రేపింది. గాజువాక పారిశ్రామిక ప్రాంతం చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్ స్థానిక శ్రీనగర్ ప్రాంతానికి చెందిన వరలక్ష్మి అనే విద్యార్థిని గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణంపై మహిళా ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. వరలక్ష్మి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రేమోన్మాది చేతిలో తమ ఒక్కగానొక్క కుమార్తె వరలక్ష్మి బలవ్వడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
వీరిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. వరలక్ష్మి తల్లిదండ్రులను స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాలు పరామర్శించారు. ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఆడపిల్లల్ని కనాలన్నా భయంగానే ఉంది, ఆడపిల్లని ఎలా పెంచుకోవాలన్నా కూడా భయంగానే ఉంది. అంటే ఈ రోజుల్లోని రోజు రోజుకి ఈ ఇటువంటి సిచ్యువేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంటే ఒక ఆడపిల్ల అంతవరకు ఇంట్లో నవ్వుతూ తులుతూ ఉన్న ఆడపిల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోయి పీక ఎవడో వచ్చి కోసేశాడు, ఎవడో ఆవిడ వల్ల ఆ పిల్ల చనిపోయింది అన్న బాధని మేమే జీర్ణించుకోలేకపోతాం. అటువంటిది కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నేనేమంటానంటే రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడతాం, ఒకసారి కానీ ఒక ఆడపిల్లనే రక్షించుకోలేకపోతే ఇంకెందుకు ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పీక కోసి చంపేటంత పరిస్థితి వచ్చిందంటే సిస్టమ్ మీద ఎందుకు భయం ఉండట్లేదు? నేను అదే అడుగుతున్న, సిస్టమ్ మీద భయం ఉన్న రోజు ఈరోజు మొన్న రీసెంట్గా మనం చూసాం విజయవాడలో ఒక అమ్మాయిని ఇంటికి వచ్చి కత్తితో పొడి చేసి చంపేశాడు. ఆ అమ్మాయి చచ్చిపోయింది, అది ఇంకా 10 రోజులు తిరగలేదు, ఇంకా 15 రోజులు కనలేదు. ఈరోజు ఇంకొక అమ్మాయిని పీక కోసి నడి రోడ్డు మీద కోసి చంపేశాడంటే సిస్టమ్ మీద ఎందుకు భయం ఉండట్లేదు? మనం ఎక్స్గ్రేషియాలు ప్రకటించామా, లేకపోతే అలా చేసేసామా, ఈ సంతాపాలు ప్రకటించేసామా? కాదండి. కావాల్సింది రాబోయే కాలంలోనైనా ఇలాంటి వాటిని ఆదర్శంగా తీసుకుని, మీరు ఎలాంటి వాటికైతే ఆదర్శంగా తీసుకుని దిశా చట్టాలను బయటకు తీసుకొచ్చారో, మీరు ఇలాంటి చోటైనా ఆ న్యాయం జరగాలి కదా. చాలా బాధాకరమైన సంఘటన అండి. క్యూస్ ఎవరైనా ఉన్నారు, ఆయన ఫాదర్ పోలీస్ స్టేషన్కి వస్తే ఇమీడియట్గా మన వాళ్ళు, మన సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇమీడియట్గా పోయి ఆ మనిషికి పట్టుకొని అక్కడ మళ్ళా పైన గుడి దగ్గర వెళ్ళడం, అక్కడ అవన్నీ విషయాలు కనపడితే చూస్తే మళ్ళా ఆమెకి కింద తీసుకురావడం, హాస్పిటల్కి పంపించడం. బట్ బై దట్ టైం ఆల్రెడీ బ్లడ్ చాలా ఫ్లో అయింది, సో దాంతో ఆమె చనిపోయింది. అక్యూజ్డ్ అయితే మన దగ్గరే ఉన్నారు, మన దగ్గర మనం అప్పుడు పట్టుకున్నాము, విచారించినాము. విచారిస్తే చాలా విషయాలు, అంటే ఏం జరిగింది అని చాలా క్లియర్ కట్ బయటికి వచ్చింది. సో ఆ అక్యూజ్ కూడా మనం ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నాము. దిశ ఏసీపీ గారికి ఈ కేసు అప్పగించడం జరిగింది. వారంలోపు ఇది ఛార్జ్షీట్ కూడా చేస్తాము. అండ్ ఈ కేసులో, ఇటువంటిది కేసెస్లో తప్పకుండా న్యాయం జరుగుతుంది అని. వరలక్ష్మి హత్యోదంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సీఎం జగన్ బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. హోంమంత్రి సుచరిత కూడా స్పందించారు. నేరుగా సుందరయ్య కాలనీకి వెళ్లి వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితుడికి శిక్ష పడేలా చూడడంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మరి ఎవరైతే మైనర్ బాలిక అయినటువంటి వరలక్ష్మిని అఖిల్ సాయి అనేటువంటి వ్యక్తి కావాలని ఒక ప్రణాళికాబద్ధంగా చాలా క్రూరంగా హత్య చేసినటువంటి విషయం ఈరోజు సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే చట్టాలు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఈరోజు మహిళల భద్రత ఎప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నటువంటి ఘటనలు చూస్తుంటే మన సమాజం ఎటు వెళ్తుంది, మహిళలకు ఎప్పుడు భద్రత లభిస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతూ ఉన్నటువంటి విషయం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. 7 రోజుల్లో ఈ కేసును దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా చూస్తే మరి చిత్తూరులో ఒక చిన్నారి బాలికను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనలో 7 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారు చేసినటువంటి విషయం కానివ్వండి, అదేవిధంగా విజయవాడలో ఒక చిన్నారి పాపను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనలో 4 నెలల్లోపే అతని నిందితుడికి ఉరిశిక్ష వేసినటువంటి ఘటనలు కూడా మనం గమనించు ఉండొచ్చు. బయట ఉన్నటువంటి మనకే హృదయం తరుక్కుపోతుంది జరిగినటువంటి దారులు. ఆ తల్లిదండ్రులు తొందరగా బాధ నుంచి కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా చదువుకుంటున్నటువంటి అమ్మాయి, బంధువులందరూ ఇక్కడ ఉన్నారు, బంధువుల ఇంట్లో పెళ్లి ఉంది, ఆ పెళ్లి కోసం మెహందీ పెట్టుకుని ఆ హడావిడిలో వీళ్ళందరూ కూడా ఉన్నారు, కొత్త బట్టలు కూడా వేసుకుని అమ్మాయి ఈ రోజున అట్లా దారుణ హత్యకి గురి కావడం అనేటటువంటిది, మెడకాయ కోసి, చేతులు కోసి, ముఖం అంతా కూడా కోసి, ఇంత పగతో ప్రతీకారంతో ఒక పథకం ప్రకారం హత్య జరిగింది. అమ్మాయిని చంపాలనేటటువంటి ఉద్దేశంతో చాలా క్రూరంగా ఒక మృగంలాగా వ్యవహరించాడు. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. అందుకని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెంటనే స్పందించి ఈ కుటుంబానికి అండగా ఉండడంతో పాటుగా పూర్తిగా కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా చేస్తాము అనేటటువంటిది చెప్పారు. ప్రభుత్వమే ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని మహిళల అభివృద్ధి సంక్షేమము మాత్రమే కాదు, మహిళల రక్షణకు సంబంధించి సమాజంలో ఏ మార్పు రావాలో ఆ మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను మొన్న ఈవినింగ్ 7 గంటలకు జరిగింది ఈ సంఘటన.
గాజువాక నియోజకవర్గం అంతా చాలా కన్నీరు మున్నీరుగా ఈరోజు గాజువాక ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడో ఏదో ఊర్లో జరిగితే మేము ఆహా ఆ ఊర్లో ఇలా జరిగిందా అని అనుకునే వాళ్ళమే, బాధపడే వాళ్ళమే. ఇది మా కళ్ళ ముందు ఇలా జరగడం చాలా బాధాకరం. ఏమైనా సరే తల్లిదండ్రులు నిన్నటి నుంచి మేము ఇక్కడే ఉన్నామండి, మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. తల్లిదండ్రులు అయితే ఒకటే కోరుకుంటున్నారు, మా పాపకు కానీ అన్యాయం జరగకపోతే నా ఫ్యామిలీతో నేను ఇంకా రోడ్డు మీద కూర్చుంటాను, న్యాయం జరిగే వరకు అని అంటున్నారు. మేము గాజువాక మహిళా విభాగం నుంచి కోరుకునేది అయితే ఒకటే కోరుకుంటున్నాం, ఆ ఫ్యామిలీకి మటుకు కంపల్సరీగా న్యాయం జరగాలి. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్లో గత వారం రోజులుగా జరుగుతున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోర్టు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన, పోర్ట్ చీఫ్ విజిలెన్స్ అధికారి జె ప్రదీప్ కుమార్, పోర్టు చైర్మన్ రామ్మోహన్ రావులు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి ప్రజలను భాగస్వామ్యం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. As a matter of right will be given to them following a certain set of procedures and standard operating procedures and rules, and for receiving the same they would not have to require anybody's largess or anybody's kindness or anybody's sympathies for that matter. And it is a matter of right that a person needs to get a service from government. And అంటే ఒక మనిషికి ఒక వ్యక్తికి ఒక పౌరుడికి హక్కుగా లభించవలసిన ఎటువంటి సర్వీస్కి కూడా అది మన దయాదాక్షిణ్యాల మీద జరుగుతుందని కానీ లేదా నా మంచితనం మీద జరుగుతుందని కాకుండా కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ వల్ల, కొన్ని సెట్ ఆఫ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వల్ల జరుగుతాయి. ఆ విషయాలు వ్యవస్థలో పనిచేస్తున్న మనకి అవగాహన ఉండాలి, వ్యవస్థ నుంచి లబ్ధి పొందుతున్న పౌరులకి అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉన్న రోజునే, అంటే రూల్స్కి సంబంధించిన పూర్తి సమాచారము అవగాహన ఉన్న రోజునే ప్రజలు కూడా వారికి ఎటువంటి సర్వీసెస్ ఏ ఎలిజిబిలిటీస్లో వస్తాయి, ఏది రాదు అనే విషయం ఎవరు చెప్పవలసిన అవసరం లేకుండా వారంతటి వారే తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ద్వారా మనకి మన బాధ్యతగా వారికి ఆ విషయాలన్నీ మనం తెలియజేయాలి అనేది స్పిరిట్గా మనం దేశవ్యాప్తంగా సర్దార్ పటేల్ గారి స్మృతిలో జరుపుకుంటాం. అండ్ డైనమిక్ ఆఫీసర్ అండ్ ఆల్ ఆఫ్ యూ అవర్ పోర్ట్ ఎంప్లాయీస్ టీసీఐ ఎంప్లాయీస్ ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ దట్స్ ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్ ఐ థింక్ ఐ హావ్ కంప్లీట్ వన్ ఇయర్ టుడే యెస్టర్డే యా ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్ ఐ హావ్ బీన్ noticing all our employees, they are really hard working, they are very dedicated to their duty. Because of that reason, last year we could achieve record cargo output. It is a big thing. జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కాగా వారం రోజుల తర్వాత స్వల్పంగా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసులు అధికారులు కాస్త ఊరట చెందారు. తాజాగా జిల్లాలో 85 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 56,410కి, మృతుల సంఖ్య 479కి పెరిగింది. జిల్లాలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. వైరస్ నెమ్మదించడంతో జిల్లావాసులు కొంత ఉపశమనం పొందారు. తాజాగా జిల్లాలో 85 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 56,410కి, మృతుల సంఖ్య 479కి పెరిగింది. కాగా 53,987 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 1,944 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల నుంచి 2వ విడత విజృంభణ ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లను సచివాలయాలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యవతి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు, విధులు, విధానాలు నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఉంటాయని, తమపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో పద్మ, మేరీ, మణి, వరలక్ష్మి,
అధిక సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఫోటోకి మనందరం పిడికిలుగా ఆశపడుతున్నాం. ఇక్కడ పనిచేయాలి, పిహెచ్ పద్ధతిలో పనిచేయాలి, సచివాలయం దగ్గర సచివాలయం ఏ నెంబర్లు ఏంటి, ఫస్ట్ ఏ నెంబర్లు కూడా పని ఒత్తిడి ఎక్కువైపోద్ది ఆశా వర్కర్లకి. కాబట్టి ఏదైతే మాకు ఎన్హెచ్ నుంచి వచ్చినప్పుడే అప్పచెప్పారో 1000 రూపాయలు 1000 జనాభా, ఆ 1000 జనాభా పరిధిలోనే ఆశా వర్కర్లు పనిచేయాలని, ఎన్హెచ్ఎం స్కీమ్లోనే మమ్మల్ని ఉంచాలని, సచివాలయానికి అప్పగించకూడదని మా ప్రధాన డిమాండ్. అలాగే సంక్షేమ పథకాలు, ఈరోజు ఆశా వర్కర్లకి 10,000 ఇస్తున్నామని గవర్నమెంట్ గౌరవ వేతనం మాకు 12 సంవత్సరాలు వెట్టి చాకులు చేసాం, 12 సంవత్సరాలు వెట్టి చాకులు చేశాక ఈ 10,000 జీతం అంటూ మేము సాధించుకున్నాం. 10,000 ఇస్తున్నామని నెపంతో సంక్షేమ పథకాలు ఏవి కూడా ఆశా వర్కర్లకి అమలు అవ్వట్లేదు. అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, పెన్షన్లు కానీ, ఇల్లు స్కీములు కానీ ఏవి రాలేదు. కాబట్టి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆశా వర్కర్లకు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆల్రెడీ అన్ని జిల్లాల్లో కూడా రిటైర్మెంట్ అయిన ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కనీసం 10 రూపాయలు కూడా ఇవ్వకుండా అంత ఈ ప్రభుత్వం రిలీవ్ చేస్తుంది, రిటైర్మెంట్ చేస్తుంది. అలా ఇప్పుడు ఏ ఒక్క ఆశా వర్కర్ రిటైర్మెంట్ అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఎవరైనా కార్మికులు రిటైర్ అయితే 20,000 ఇవ్వాలని జీవో వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 20,000తో పాటు ఒక 80,000 ఇచ్చి ఆశా వర్కర్లకి రిటైర్మెంట్ కల్పించాలని, అలాగే ఆ కుటుంబంలో ఉన్న ఒక ఆశా వర్కర్కి ఆశా ఉద్యోగం ఇవ్వాలని, తర్వాత పెన్షన్ 5,000 10,000లో 5,000 పెన్షన్ ఇవ్వాలని మేము కోరుతున్నామండి. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బీసీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల పదవుల్లో దక్షిణ నియోజకవర్గానికి 7 పోస్టులు దక్కాయి. వీరిని జిల్లా పరిషత్ జంక్షన్ సమీపంలోని అంకోసహాల్లో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సత్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ అడుగుజాడల్లో తనయుడు జగన్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడం సంతోషదాయకమన్నారు. బీసీలకి కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా సరే ఎకానమీ వీక సెక్షన్స్ అందరికీ కూడా చదువు అంటే చాలా దూరం లేదన్నమాట. ఎన్నో ఆశలతో ఏమో ఎదురు చూసేవారన్నమాట. ఎవరైనా ఫీజు కడతారా, కాలేజీ యజమాని ఏమో ఫీజు తగ్గిస్తుందా, ఈ రకమైన భావములు ఏమో ఎంతో మంది కాలు పడి నన్ను చదివించే మహాప్రభు అని చెప్పేసి అనుకునే రోజుల నుండి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అతను ఏమి దైవత్వం ఉందో మరి నాకైతే అర్థం కాదు. కానీ బీసీలకి ముఖ్యంగా దైవం మాదిరిగా అది ఆలోచించి బీసీ పథకం పెడితే కొన్ని లక్షల మంది మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ పీజీ కోర్సెస్ ఎంబీఏ ఎంసీఏ బి ఫార్మసీ ఇలాగ అనేక రకాల అలాగే డాక్టర్స్ ఇవన్నీ కూడా చదువుకోవడానికి. గత 2 సంవత్సరాలుగా టీచర్ ట్రైనింగ్ కోర్సు చేసిన తమకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శిక్షణ తీసుకున్న వారంతా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాయుడు మాట్లాడుతూ 2018-2020 సంవత్సరానికి గాను మేనేజ్మెంట్ స్పాట్ అడ్మిషన్లలో చదువుకున్న తమకు తక్షణమే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, డైట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరిగింది. మేనేజ్మెంట్ కోటాలో, స్పాట్ అడ్మిషన్ల కోటాలో టీటీసీ చేరిన విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించబోము అని చెప్పడం చాలా దారుణం. ఏవైతే ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయో ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని వాటిపైన చర్యలు తీసుకోకుండా విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోకుండా విద్యార్థులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది విద్యార్థుల్ని రోడ్డున పడేయడం రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా దురదృష్టకరంగా ఉంది. విద్యార్థులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడుతాం. 27,000 మంది విద్యార్థులు టీటీసీ చేసిన విద్యార్థులందరూ కూడా 2 సంవత్సరాల వరకు నష్టపోయే అవకాశం ఉంది. 2 సంవత్సరాలు విద్యా సంవత్సరాన్ని మొత్తం వాళ్ళు నష్టపోయి రోడ్డున పడే అవకాశాలు భవిష్యత్తు కూడా వాళ్ళకి చూపించే మార్గం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 30ని రద్దు చేసి పునర్సమీక్ష చేసి టీటీసీ విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. మీ కక్ష సాధింపు చర్య ఏమైనా ఉంటే నిబంధనలు పాటించిన ప్రైవేట్ కళాశాలలపైన కక్ష సాధింపు చర్యలు తీసుకొని వాటిని మూసివేయాలని ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం.
ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బీసీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లకు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి అంకోనా హాల్లో సన్మాన కార్యక్రమం తలపెట్టారు. దీనికి సంఘీభావంగా 35వ వార్డు వైసీపీ నాయకులు వెల్లూరి భాస్కర్రావు వార్డు పరిధిలో దుర్గాలమ్మ గుడి నుండి అంకోనా హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో బీసీలకు అరుదైన గౌరవం దక్కడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు. ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ గత ప్రజా ప్రతినిధులు కానీ బీసీలని ఓట్ బ్యాంక్ లాగా మాత్రమే చూసేవారు. ఈరోజు వాటన్నిటికీ భిన్నంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రపై ప్రజలపై ఎన్నో వరాల జల్లు కురిపిస్తూ బీసీలకు పట్టాభిషేకం అని చెప్పి మా 35వ వార్డులోనే ఇద్దరికి కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా అలాగే 56 కార్పొరేషన్లు పెట్టి 632 డైరెక్టర్లుగా 56 కార్పొరేషన్లకి చైర్మన్లుగా బీసీలకి పట్టాభిషేకం చేసి అలాగే జరిగిన గత ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో కూడా బీసీలకి అధిక సీట్లు ఇచ్చి బీసీలను అసెంబ్లీలో కూర్చోబెట్టి ఏ రోజైనా సరే బీసీల పక్షపాతిగా నిలబడిన ఏకైక నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రపై ఆయన కురిపిస్తున్న వరాల జల్లుకి మేమందరం కూడా కృతజ్ఞతగా ఈ 35వ వార్డు నుంచే కాదు ఉత్తరాంధ్ర నుంచి విశాఖ జిల్లాలో 15 సీట్లు కూడా కైవసం చేసుకునేలాగా మేమందరం కూడా కష్టపడి కలిసిమెలిసి పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా. కోటవీధి ముస్లింస్ యూత్ ఆధ్వర్యంలో 39వ వార్డు కోటవీధి అంబుసరంగా ఈద్గా మైదానంలో ఫుట్బాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్స్ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు కుమారుడు శ్రీవాత్సవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేత క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటవీధి ప్రాంతం హిందూ ముస్లిం ఐక్యతకి ప్రతీక అని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు హిరా ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముస్లిం పెద్దలు అలీఖాన్, అబ్దుల్ సత్తార్, రెహమాన్ హజరత్ తదితరులు పాల్గొన్నారు. ముప్పై 39వ వార్డులో హీరాగర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్లకి వచ్చిన పెద్దలు అబ్దుల్ గారు అలాగే కదిరప్పారావు గారు మిగిలిన నాయకులందరికీ స్వాగతం. ఇక్కడ దాదాపు 25 టీములు ఆడేట ఫైనల్స్కి 2 టీములు వచ్చాయి. కేవీ అప్పారావు టీము అలాగే అబ్దుల్ ఖాదిర్ టీము. ఈ ఇక్కడ కోటవీధి అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని అంటూ ఉంటారు నాన్నగారు. ఇప్పుడు కూడా పెద్దలు అదే చెప్తున్నారు. ఎందుకంటే హిందూ ముస్లింలు ఎంతో అన్యోన్యంగా ఐకమత్యంతో ఉండడానికి ఇక్కడ కోటవీధి ఎన్నో తరతరాలుగా ఇది ఒక నిదర్శనం. ఇక్కడ ఇలాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని ఏదో చెడుదారిలో కాకుండా మంచి మార్గంలో వెళ్ళడానికి స్పోర్ట్స్ అనేది ఎంతో సహకరిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసి వీళ్ళు నేషనల్స్ దాకా వెళ్ళి అలాగే ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ. మత్స్యకారుల కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన కోలా గురువులకు జిల్లా పరిషత్ కూడలిలో ఉన్న అంకోస సమావేశ మందిరంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. జిల్లా పరిషత్ నుంచి అంకోసా వరకు జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, కోలా గురువులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఈరోజు ముఖ్యంగా జిల్లా పరిషత్ ఆవరణలో ఆమ్కోస్ కళ్యాణ మండపంలో మా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు గవర్నర్ ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పదవులు విడుదల చేశారు. ఆ విడుదల శుభ సందర్భంగా మా నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యే గారు గణేష్ కుమార్ గారు బీసీ కార్పొరేషను చైర్మన్ గారికి అలాగే డైరెక్టర్లు కూడా సన్మానం చేయబోతున్నారు. ఆ సన్మానం చేయబో సందర్భంగా మా వార్డు నుండి వందల మంది కార్యకర్తలు తరలి వెళ్తూ గణేష్ కుమార్ గారు చేపట్టిన
कार्यक्रम की हाजर आयन की मदद मे कार्यक्रम इच्छे अलगे अड़ना चैरम का डैरक्टर का सालों तो संबंधी सदर्भ में मैं वंत माँ एमएलए गार पी मेरे को आ कार्यक्रम हाजर कार्यकर्त जेजी पलकान सिद्धमी सभा मुख्य मन चुस्म బుటన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాకలో మృతురాలు వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా. పాఠశాలల పునః ప్రారంభం, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతుల నిర్వహణ. ప్రేమోన్మాద ఘటనపై నిరసనల వెల్లువ, స్పందించిన ప్రభుత్వం. ముగిసిన విజిలెన్స్ వారోత్సవాలు, హాజరైన ఉన్నతాధికారులు. జిల్లాలో శాంతించిన కరోనా, ఉపశమనం పొందిన ప్రజలు. ఎసిటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.